ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, నా సహచర త్రిసభ్య సభ్యులు సోదరులు, డాక్టర్ సంజయ్ ఈజ్ ఏ ఆర్థోపెడిషియన్, లీడింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కోరుట్ల, అండ్ మై బ్రదర్ మెతుకు ఆనంద్ ఈజ్ ఏ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. ఐ మైసెల్ఫ్ ఏ పీడియాట్రిషియన్ సీనియర్ మోస్ట్, దట్ ఈస్ 40 ఇయర్స్ సర్వీస్. ఆల్మోస్ట్ ముగ్గురికి ముగ్గురం కూడా ప్రాక్టీస్ చేస్తున్న లీడింగ్ ప్రజా వైద్యులం. అందరం కూడా ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు కూడా లేము. సో ఆ రకంగా పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు తెలంగాణలో అస్తవ్యస్తంగా ఆరోగ్య పరిస్థితి, ఆగమ్య గోచరంగా రోగుల పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రులు, అంతకుముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్న పరిస్థితి నుండి పెద్దలు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తీసుకున్న అనేక నిర్ణయాలు, నేను వస్తా బిడ్డో ప్రభుత్వ దవాఖానకు అనే విధంగా న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చి 108 సర్వీసెస్ మెరుగుపరిచి, అదేవిధంగా కేసీఆర్ కిట్ తీసుకొచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అధికంగా పెంచి, ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాలను తగ్గించి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే తల్లి మరణాలను తగ్గించి, భారతదేశంలో ఎక్కలేని విధంగా మరి వైద్యంలో 1 స్థానానికి ఎదిగి, అంటువ్యాధులకు సంబంధించిన మలేరియా లాంటి విషయానికి వస్తే 2022-23 మొత్తం కలిస్తే కూడా 600 పాజిటివ్ కేసెస్ రాలేదు, ఒక్క మరణం కూడా లేదనేది అప్పుడున్న రిపోర్ట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కెటి రామారావు గారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ మధ్యకాలంలో మాతా శిశు మరణాలు ఎక్కువైనాయన్నట్టు, అదేవిధంగా గ్రామాలలో విషజ్వరాలు విజృంభించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెల 230 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి, పట్టణ ప్రగతికి 260 కోట్ల వరకు విడుదల చేసి, పరిశుభ్రంగా ప్రాంతాలు ఉండే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నీటి నిల్వ లేకుండా, ఎందుకంటే జబ్బులు మొత్తం కూడా నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరుగుతాయి, అదేవిధంగా పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈగలు ఎక్కువ వచ్చి తనకు అవకాశం ఉంటాయి. కాస్త డీప్గా వెళ్ళేదంటే ఈగల వల్ల మనకు అంటురోగాలు వస్తుంటాయి, అంటే టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, అతిసార వ్యాధి కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఎన్కెఫలైటిస్ కావచ్చు, ఇవన్నీ కూడా శుభ్రత లేకపోవడం వల్ల. అదేవిధంగా మనకు దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్, విషజ్వరాలు ఎక్కువగా వస్తే డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండు కూడా ఇప్పుడు ఒక పక్క పొద్దున్న దాకా ఈగలతో సావాసం కంచంపొత్తులాగా, రాత్రి దోమలతో కాపురంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. దోమలు డైరెక్ట్గా అటాక్ చేస్తాయి, అదేవిధంగా ఈగలేమో మనం తింటున్న ఆహార పదార్థాల మీద వాళ్ళు ఆ రకంగా జబ్బులు వచ్చడానికి అవకాశం ఉంటాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈగలను దోమలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవుతూ ఉన్నది.
చెప్పడానికి చాలా సింపుల్ థింగ్ కానీ ఈ రెండింటి వల్లనే, శుభ్రత లోపము, అదేవిధంగా నీటి నిల్వలు, వాటి వల్ల మాత్రమే జబ్బులన్నీ వచ్చడానికి అవకాశం ఉంటుంది. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరి అయిన నిధులు లేకపోవడం వల్ల, అదే సమీక్షలు లేకపోవడం వల్ల ఈరోజు మొత్తము తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల, సరి అయిన మందులు లేకపోవడం వల్ల, అదేవిధంగా సబ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చేసినా ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు, ప్రత్యేకంగా విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడుగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మొన్న హుజూర్ నగర్లో డెలివరీ కోసం అని ఒక మహిళ వెళ్తే పొట్ట మీద తన్ని ఆ రకంగా డెలివరీ చేయడం వల్ల పాప కూడా చనిపోవడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉండే, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తగ్గిపోయినాయి పర్సెంటేజ్ ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు 2014-15లో నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆదేశంతో మొట్టమొదటిసారిగా తెలంగాణలో హెలికాప్టర్ను నాకు ఇచ్చి ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్కి ప్లేట్లెట్ సపరేషన్ మిషన్స్ తీసుకొని హెలికాప్టర్లు తీసుకొని పోయి అక్కడ వైద్య సౌకర్యాలు అందించిన పరిస్థితి. అదేవిధంగా పర్సనల్గా నేను డాక్టర్గా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలు తెలుసుకోవడం కోసం, గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హాస్పిటల్ నిద్ర అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉస్మానియా హాస్పిటల్ను మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు కూడా 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 9 సార్లు తిరగడం జరిగింది. ఎస్పెషల్లీ వైద్య సమస్యల మీద, ఆరోగ్య సమస్యల మీద వైద్య విధానాన్ని మెరుగుపరచడం కోసం వారు సుమోటగా, అంటే ఎవరో చెప్తేనో ప్రతిపక్షాలు అడిగితేనో పోలేదు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆదేశంతో ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ సమస్య అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కార్యక్రమం చేసేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం, ఏం జరగబోతుందో అనుకున్నాం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ ఎట్లనో, ఇందిరమ్మ రాజ్యంలో నిరంకుశ పాలన ఎట్లాగనో, అరెస్టులు ఎట్లాగో, ఈరోజు ఇందిరమ్మ పేరు చెప్పుకొని రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ కావాలని ఎవరికైతే రాలేదో రండి అని ఒక పిలిపిస్తే వారందరినీ గృహ నిర్బంధం చేసి రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. వరదలు వచ్చి వరదల కోసము బాధితులను పరామర్శించడానికి వెళ్తా అంటే అక్కడ అరెస్ట్ చేయడము, దౌర్జన్యం చేసి అద్దాలు పాల్గొట్టు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. పిరాయింపు చట్టాన్ని రాజీవ్ గాంధీ 1985లో వారు తీసుకొచ్చిన చట్టమే అది, దాన్ని అమలు వీరు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిళ్ళు స్వయంగా మరి అరికబూడి గాంధీ ఆయనకేమో పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సహకారంగా ఉన్నాడు కాబట్టి ఎస్కాట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించే కార్యక్రమం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి. ఈరోజు వైద్య విధానం మీద వైద్యము సరిగ్గా ప్రజలకు అందక బిడ్డలు పిట్టలు రాలినట్టు ఖాళీ చనిపోతున్నారు, రాలి చనిపోతున్నారు. వారిని కాపాడడానికి మరి వైద్య విధానంలో మెరుగుదిద్దాలని, మౌలిక సదుపాయాలు పెంచాలని, ఇప్పటివరకు మరి ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పేసి దామోదర్ రాజనరసింహ చెప్తున్నాడు. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటో మరి అర్థం కావట్లేదు. కనీసము ఈరోజు మేము ముగ్గురం కలిసి ముందు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామంటే 4 గంటల నుండే 10ల సంఖ్యలో పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, అక్రమ అరెస్టులకు పరాకాష్ఠ. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే అరెస్టుల పర్వం, నిరంకుశ పాలన, ఏ ఒక్కదాని మీద కూడా అవగాహన లేక, విద్య మీద అవగాహన లేదు, వైద్యం మీద అవగాహన లేదు, అభివృద్ధి మీద అవగాహన లేదు,
సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు. ఈరోజు గుడ్డెద్దు చేనుల పడ్డట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఆయన పదవిని దక్కించుకోవడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈరోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతుండు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రేపు మరి రాబోయే రోజులలో ఎన్ని ప్రజావ్యతిరేక విధానాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడో వాటన్నిటికీ తిరిగి మేము ప్రజా పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం. ఈరోజు ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు మంచి పాలన అందించడం, భారతదేశంలో 1 పాలనగా, వ్యవసాయంలో 1, అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్లో, అదేవిధంగా వైద్యంలో కూడా 1గా ఉన్న తెలంగాణను ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుచరులకు అవగాహన లేకపోవడం వల్ల, ఒకరు మాట్లాడిన దానికి ఒకటి పొంతన లేకుండా ఎవరికి వాళ్ళే హెలికాప్టర్లు వేసుకొని ఎడ్ల బండ్ల మీద తిరిగినట్టు తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా వైద్య రంగంలో విష జ్వరాలు అంటు వ్యాధుల గురించి టాస్క్ ఫోర్స్ వేసినట్టు చెప్తున్నారు. కంటి తుడుపు కోసమే టాస్క్ ఫోర్స్లా కనిపిస్తూ ఉన్నది, కానీ ఎలాంటి కార్యాచరణ ఇప్పటికింకా మొదలు పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, ఆనాడు డెంగ్యూ చికెన్ గున్యా స్వైన్ ఫ్లూ అలాంటి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అక్కడ కూడా స్క్రీనింగ్ చేసే పరిస్థితి ఉండే, పిఎస్సీ లెవెల్ కూడా స్క్రీనింగ్ చేసి ఐసోలేట్ చేసి వాళ్ళని వేరే పెట్టేది, ఎందుకంటే ఇవన్నీ కూడా అంటువ్యాధులు కాబట్టి. వెంటనే అట్లాంటి మరి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.